ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు మరియు బారాసా అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రసంగిస్తారు ఒక్కసారి అందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోని కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ గౌరవనీయులు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ సింగ్ మాన్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మన తెలంగాణ ప్రేమికులు గౌరవనీయులు డి రాజా గారు ఇంతకు ముందే మనకు సందేశం ఇచ్చి కేరళకు వెళ్ళినటువంటి గౌరవనీయులు కేరళ ముఖ్యమంత్రి వర్యులు విజయన్ గారు వేదికను అలంకరించిన సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ తోట చంద్రశేఖర్ గారు గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు డాక్టర్ కేశవరావు గారు శ్రీ నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన వివిధ స్థాయిల నాయకులు ఖమ్మం జిల్లా నలు చెరుగుల నుంచి ఖమ్మం చరిత్రలోనే ఇంత అద్భుతమైన భారీ బహిరంగ సభకు తరలివచ్చినటువంటి నా ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నాకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది మీకు భాష అర్థం కాకపోయినా చాలా చక్కగా ఇంతసేపు ఇంత ఓపికతోని మీరు సమయం కోసం వేచి ఉన్నారంటేనే ఇది ఈ దేశంలో ప్రబలమైన మార్పుకు సంకేతం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా మన బీఆర్ఎస్ సంగతి నా సంగతి నేను తర్వాత చెప్తాను మీ సంగతి ముందు చెప్తాను ఎందుకంటే మీ సంగతి అయిపోతే నా సంగతి తర్వాత మన కొత్తగూడెంలో పోయి కేసీఆర్ గారు శారవరాలు ఇచ్చారు కమ్మలం కమ్మంలోనేమో జాతీయ పంచాయతీ పెట్టింది మరి మా సంగతి ఏంటి అని మా సర్పంచులందరూ అనుకుంటారు మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా నేను మంజూరు చేస్తా ఉన్నాను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి పెద్ద తాండా కానీ కల్లూరు కానీ ఏదులాపురం కానీ తల్లాడ కానీ నేలకొండపల్లి కానీ 10,000 జనాభాకు మించి ఉండి ఇవి మున్సిపాలిటీలు కాకుండా ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలుగా వీటికి కూడా తలా 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం వీటి అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి మనవి చేస్తూ ఉన్నాను ఖమ్మం మున్సిపాలిటీని
మంత్రిగారు అజయ్ గారు బాగా చక్కగా తీర్చిదిద్దారు. అప్పుడు తుమ్మల గారు ఉన్నప్పుడే కొంత కార్యక్రమం ప్రారంభమై వారాయంలో కొంత నడిచింది. అదే స్ఫూర్తితో అజయ్ గారు కూడా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అక్కడ సత్తుపల్లి మన వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ ఇతర మున్సిపాలిటీలు మధిర కానీ వైరా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరొక 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను. ఇక్కడ అజయ్ గారు నాకు పదే పదే చెప్తా ఉన్నారు, మునేరు నది మీద చాలా పాత బ్రిడ్జి ఉంది, దాన్ని రీప్లేస్ చేసి వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుతూ ఉన్నారు. మధిర కానీ వైరా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరొక 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను. ఇక్కడ అజయ్ గారు నాకు పదే పదే చెప్తా ఉన్నారు, మునేరు నది మీద చాలా పాత బ్రిడ్జి ఉంది, దాన్ని రీప్లేస్ చేసి వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుతూ ఉన్నారు. అది కూడా డెఫినెట్గా వెంటనే మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇతర మున్సిపాలిటీలకు కూడా మధిర కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వీటికి కూడా తలా 30 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తాం. అక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలని కూడా నాయకులందరూ అడుగుతూ ఉన్నారు, మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మన జేఎన్టీయు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా కొత్త కోర్సులతోని ఖమ్మానికి మంజూరు చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది మీ సంగతి అయిపోయింది, ఇంకేమైనా ఉందా? జర్నలిస్టులరా, మీడియా ఆఫీస్ లేదా? జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. నేను జిల్లా అధికారులకు, జిల్లా మంత్రి గారికి, ప్రత్యేకించి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి మనవి చేస్తూ ఉన్నా, ఖమ్మంలో హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే జర్నలిస్ట్ ఉన్నారో ఆర్థిక మంత్రి గారిని ఎందుకంటే నేను ప్రత్యేకించి కోరుతున్నది, ఇది చాలా చైతన్యవంతమైన జిల్లా కేంద్రం, ప్రభుత్వ స్థలం ఉంటే సంతోషం సరే, సరే లేకపోతే కొంత ల్యాండ్ అక్వైర్ చేసినా సరే ఆర్థిక మంత్రి గారు, స్థానిక మంత్రి గారు కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఇళ్ల స్థలం వెంటనే ఒక 1 నెల రోజుల లోపల మంజూరు చేయాలని చెప్పడం